శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హిందుతత్వం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అనేక విషయాలను చర్చిస్తూ మానవ సేవతో ఉండేటువంటి వైశిష్యాన్ని, ఆ మాధవుడు ఎంతగా ఇష్టపడతాడు అనేటువంటి విశేషాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం అండి. మనకి రామకృష్ణ పరమహంస అనేక విషయాలు తన భక్తులకి, తన శిష్యులకి చిన్న చిన్న కథల ద్వారా అర్థవంతంగా చెప్తూ ఉండేవారు. అందులో ఒక నాకు సందర్భంలో ఒక శిష్యుడు ఆయన ఒక మాట అడుగుతున్నారు. గురుగారు, అమ్మవారిని మీరు చాలాసార్లు దర్శనం చేశామంటున్నారు కదా, అమ్మవారు మీకు అనేక విషయాలు ప్రస్తావన చేశామని కూడా చెప్తున్నారు కదా, ఇన్ని విషయాలు మీకు చెప్తున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని ఎందుకు మీరు బాగు చేసుకోలేకపోతున్నారు అని అడిగాడు. అడగగానే ఆయన మాట అన్నాడు, అమ్మవారు నా ఆరోగ్యం కోసం నేను ఎప్పుడు ఒక మాట కూడా అడగలేదని. నేను అడిగింది ఏమిటో తెలుసా, లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. ప్రతి జీవిలో నేను కూడా ఉన్నాను కదా, అప్పుడు నేను కూడా ఆనందంగానే ఉంటాను కదా. ఇప్పుడు నాకేమిటి వచ్చిన ఇబ్బంది, నా శరీరం పడిపోతుందని మీరు బాధపడుతున్నారా? సర్వభూతేషాం, నేను సమస్త జీవులలో నేను ఒకణ్ణి. ఈ శరీరం పడిపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను, అమ్మవారి పాదాల దగ్గరికి కదా. అందుకని నాతో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు ఆనందంగా ఉండాలని కోరుకునే వారు ఎవరుంటారో వారు కూడా జీవరాశుల్లో ఉన్నాడు, ఖచ్చితంగా వారు కూడా ఆనందం అనేటువంటి జీవనాన్ని అనుభవిస్తారు. దీనికి ఉదాహరణగా నీకు కథ చెప్తాను శ్రద్ధగా వినని రామకృష్ణ పరమహంస తన శిష్యులు చెప్పేటువంటి కథని ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. పూర్వకాలంలో ధర్మపాలనైనటువంటి రాజుగారు ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది మంత్రులు ఉండేవారు, సేనాధిపతులు ఉండేవారు, సైన్యం ఉండేది, తన రాజ్యం కూడా చాలా విస్తరించేసి ఉండేవాడు ఆయన. అటువంటి ధర్మపాలుడు ఒకనాడు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ స్థితిగతులు పరిశీలన చేయడానికి మారువేషంలో బయలుదేరి వెళ్ళాడు. వెళితే చాలామంది ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, సుఖభోగాలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న ఆయనకి ప్రజల్లో ఉండేటువంటి వ్యత్యాసాలు బాగా కనబడుతున్నాయి. వెళుతూ వెళుతూ ఒక ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. ఆ ఇంట్లో ఇంటి యజమాని లేడు, ఇంట్లో ఆవిడ మాత్రమే ఉన్నది. సరే ఎందుకు వచ్చి కూర్చున్నాడు అడుగు మీద అని చెప్పి వెళ్ళి అడిగిందట, ఏం కావాలయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇగో మంచినీళ్ళు తీసుకోండి అని. మిగతా అనేక చోట్ల ఆగారు కానీ ఎవరూ ఈయనకి ఆదరంగా కనిపించలేరు. సరే అన్నాడు, మంచినీళ్ళు తీసుకున్నారు, ఏం లేదమ్మా, నేను బాటసారిని తిరుగుతూ వచ్చి కూర్చున్నా అని చెప్పి కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా ఆవిడ అన్నారు, మీరు కాస్త ఎంగిలి పడతారా, భోజనం చేస్తారా అని అడిగిందట. లేదమ్మా నేను కూర్చుంటాను అన్నాడు. సరే మా ఇంటి యజమాని వచ్చిన తర్వాత మీరు ఇద్దరు కలిసి భోజనం చేద్దరు కానీ కూర్చోమని చెప్పింది. ఈ లోపల ఆయన పొలం పనులు గట్రా ముగించుకొని వచ్చి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత భోజనం చేయడానికి ఇద్దరు కూర్చున్నారు. ఆవిడ కలిగినటువంటి పదార్థాలు వడ్డించింది. రాజుగారు కూడా మారు మాట్లాడకుండా పదార్థాలన్నీ తిన్నారు, తిరిగి భయం అయిపోతున్నారు. అయిపోతూ ఉంటే ఆ ఇంటి యజమానికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదే అని చాలా దూరం వచ్చిన తర్వాత అనిపించి మళ్ళీ వెనక్కి వెళ్దాం అనుకునేసరికల్లా ఆ ఇంటి యజమాని ఎప్పట్లాగే తన భుజం మీద కాడ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయనకు కృతజ్ఞత కూడా ఆశించలేదు. ఆ గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆయన దగ్గరికి వెళుతున్నాడు, తింటున్నాడు, వస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడూ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఏ సాయం ఆశించలేదు. రాజుగారికి చాలా విచిత్రంగా అనిపించింది, ఇంత పరోపకారం చేయడమా, ఇంతటి పరోపకారం చేయడానికి ఆయన శ్రమ ధారపోసి పంట భూములు పండించి ఇస్తున్నాడా, నేనింత రాజునై ఉండి ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ధనాన్ని స్వీకరిస్తున్నాను, ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదు. కానీ ఒక రైతు, సామాన్యమైన రైతు తాను సంపాదించినటువంటి పంట భూముల్లో వచ్చినటువంటి ఆదాయంతో ఇంతమందికి ఆదరణ చేస్తున్నాడు, నేను పొందలేని ఆనందాన్ని అతను పొందుతున్నాడు. దీనికి అర్థం, పరోపకారం చేసిన ప్రతి వ్యక్తి కూడా సమస్త జీవకోటలో ఉండేటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఒక రాజునై ఉండి నేను ఆనందాన్ని పొందలేదు. ఆనాటి నుంచి ఆయన సమస్తమైనటువంటి రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉంచడానికి తన దగ్గర ఉన్న ధనాన్ని సహాయంగా ఏర్పరచుకున్నాడు. భగవంతునికి ఎన్ని విధాల కార్యాలు చేస్తున్నాడో మానవులకు కూడా అంతే సంఘజీవిగా ప్రవర్తన చేస్తున్నాడు. ఉన్నంతకాలం పరమానందాన్ని భరితులై ఆనందమైనటువంటి జీవనాన్ని గడిపాడు. ప్రతి వ్యక్తి అనుకుంటాడు, నేను గొప్పవాడినండి, నా దగ్గర బైక్ ఉందని, నా దగ్గర కారు ఉందని. తనకంటే కిందున్న వాళ్ళకి ఒకనాడు ఒక రూపాయి దానం చేసి చూడండి, ఆయన ఆ రూపాయితో ఆత్రంగా వెళ్ళి ఆహారం తింటూ ఉంటే ఆయన తినేటువంటి ఆ తిండిలో వ్యక్తి పొందే ఆనందాన్ని నీ కంట్లో నుంచి నీళ్లు తిరుగుతాయి. పరోపకారం, నేను కోటీశ్వరుని అయిపోయినను కాదు, పరోపకారం, నా కంటే దిగునున్న వారి కోసం నేను సహాయం చేశాను, వారు ఆనందం పొందితే నువ్వు పొందే ఆనందం వారికంటే కొన్ని వేల కోట్ల రెట్ల ఆనందాన్ని పొందవచ్చు. ప్రతి వ్యక్తి కూడా దీన్ని అనుసరిస్తే ఈనాడు ఇంతమంది వ్యత్యాసాలు ఉండవు. ఇంత ధనిక పేద వర్గాలైనటువంటి వ్యత్యాసాలు లేకుండా ఆనందకరమైనటువంటి భారతదేశాన్ని చూడవచ్చు అని రామకృష్ణ పరమహంస తన శిష్యులకు తెలియజేశాడు. అంత గొప్పగా చెప్పినటువంటి రామకృష్ణ పరమహంస
తాను జీవించి ఉన్నంతకాలం పరోపకారం ఇదం శరీరం పరుల కోసం ఎన్నో ఉపకారాలు చేసి కాలాంతర్గతంలో తన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. భారతదేశంలో నవశక్తిని యువశక్తిని నింపిన వివేకానందుడికే గురువుగా నిలిచాడు. ఇలా ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తే నేటి భారతం స్వర్ణ భారతం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే.